Now I would like to request today's speaker, Professor Surapalli Sujatha Madam. So please give your excellent. Peddalu Vinod Kumar Sir, Vice Chairman Planning Commission, Chief Guest of today's function. నిరంతరం మోటివేట్ చేసిన అంబేద్కర్ ఛానల్ ఏమంటూ పెట్టారో కానీ రాజేందర్ సార్ నిరంతరం నన్ను నా వెనకాల ఉండి మోటివేట్ చేస్తూ కరీంనగర్ నుంచి ఇక్కడికి రప్పించిన రాజేందర్ సార్కి, తర్వాత మా యంగ్ డైనమిక్ ఫైటర్ లీడర్ ప్రొఫెసర్ మల్లేశం, తర్వాత పెద్దలు సార్కి, ఇంజనీర్ సార్కి, అట్లానే నా ముందు కూర్చున్న మిత్రులు పెద్దలు అందరికీ కూడా జై భీములు, ఉద్యమాభివందనాలు. ఈ రోజు ఇందాక మల్లేశం సార్ చెప్పినట్టు రమాబాయి అంబేద్కర్ తెర వెనుక ఉంటే అంబేద్కర్ తెర ముందు ఉండి మనకు కనిపించినాడు. ఈ దేశంలో ఎప్పుడు క్రింది కులాల వాళ్ళ చరిత్రలు, నిజానికి రిజర్వేషన్లు అంబేద్కర్ కనుక కాన్స్టిట్యూషన్ రాయకపోయి ఉండి ఉంటే, లా మినిస్టర్గా ఉండకపోయి ఉండి ఉంటే, ఆయన దళితుల గురించి ఈ దేశంలో ఎందుకు కులం ఇంత బలంగా ఉంది, అంటరానితనం ఏంటి అని రాయకపోయి కనుక ఉండి ఉంటే మనకు అంబేద్కర్ కూడా తెలిసి ఉండేవాళ్ళు కాదు. ఈ చరిత్రలన్నీ కూడా ఆధిపత్య కులాలు రాయడం, ఈ చరిత్రలు మగవాళ్ళు రాయడం, ఈ చరిత్రలు వాళ్లకు కావాల్సినవి రాయడం వల్ల మనకి రావాల్సినంత సమాచారం లేదు. ధనంజయ్ ఖీర్ మీకు అందరికి తెలుసు, ఆటోబయోగ్రఫీ రాసి చాలా విషయాలు ఆయన అందులో పొందుపరిచారు. అంబేద్కర్ మనకు తెలుసు హిందూ కోడు బిల్ గురించి మొట్టమొదటి ఫెమినిస్ట్ ఎవరైనా ఆఫీషియల్గా ఉండి ఉంటే ఈ దేశంలో, అంటే దాన్ని రాజ్యాంగంలోకి తీసుకొచ్చి అంటే ఆ హక్కులు అందరికీ ఉండాలని, అట్లనే స్త్రీలకి హక్కులు ఉండాలని చెప్పిన మొట్టమొదటి మగ అంటే సావిత్రిబాయి పూలే, తర్వాత సావిత్రిబాయిని టీచర్ చేసిన పూలే, తర్వాత సావిత్రిబాయి ద్వారా మహిళలకి విద్యను అందించిన పూలే దంపతుల తర్వాత మహిళ కూడా సమానత్వం, మహిళల్ని భార్యల్ని ఒక స్నేహం ఫ్రెండ్షిప్లో చూడాలి అని చెప్పి హక్కులు కల్పించడానికి ప్రయత్నించిన మొట్టమొదటివాడు బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత చాలామంది హిందూ కోడ్ బిల్లు వద్దని ఉద్యమాలు చేసినారు. అసలు ఇప్పుడు కూడా చాలా వరకు ద లాంగెస్ట్ పెండింగ్ బిల్ ఏదన్నా ఉంది దేశంలో అంటే ఇది రిజర్వేషన్ బిల్ సార్. ఈ అది ఒక్కటే బిల్లు, ఎందుకంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తే చరిత్రలు మారుతాయి కాబట్టి, దేశ ముఖ చిత్రాలు మారుతాయి కాబట్టి మహిళలను రాజకీయాల్లోకి రానివ్వడం కష్టం. అయినా కూడా ఇక్కడ ఇవాళ రమాబాయి అంబేద్కర్ గురించి మనం చెప్పుకోవడం, ముఖ్యంగా ఈ ప్రపోజల్ కనుక వినోద్ కుమార్ సార్ గారిదైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే అమాబాయి అంబేద్కర్ గురించి, అంబేద్కర్ గురించి తెలుసుకోవడం ముఖ్యము అని అందరికీ తెలుసు, తెలుసుకుంటున్నారు, తెలుసుకుంటున్నాం, అంతగా తెలుసుకోవట్లేదు కానీ సాధ్యమైనంత వరకు తెలుసుకుంటున్నాం. కానీ రమాబాయి అంబేద్కర్కి ఒక నేపథ్యం ఉంది, చాలా చాలా పరిశోధనలు, సినిమాలు, డాక్యుమెంటరీలు మరాఠీలో వచ్చాయి కానీ తెలుగులో రాలేదు, ఇంకా ఇంగ్లీష్లో కూడా చాలా పరిశోధనలు వచ్చాయి. థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ అంబేద్కర్ ఒక పుస్తకం తనకి డెడికేట్ చేస్తూ ఆమెకి తన గురించి కొన్ని మాటలు అక్కడ చెప్పినాడు. ఇవాళ ఇందాక మల్లేశం అడుగుతూ భార్యలు చాలా గొడవ చేస్తారు, బయటికి వెళ్ళి రాకపోతే ఎక్కడ పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని అంటారు అనడానికి కారణం భర్తలే, దయచేసి భార్యల్ని అనుమానించొద్దు. మీరు కూడా అంబేద్కర్ అంత గొప్పవాళ్ళు అయి ఉండుంటే, అంటే కాదని కాదు కానీ ఊరికే జోక్ చేస్తున్నానండి. అయితే రమాబాయి అంబేద్కర్ ఒక మహిళగా కంటే రమాబాయి అంబేద్కర్ ఒక దళిత మహిళగా మనం చూడాలి, ఒక శ్రామిక మహిళగా మనం చూడాలి. ఒక దళిత మహిళ అంటే మామూలుగా నేను ఎప్పుడు చెప్తా, ఒక మహిళ అంటే చాలా ఇల్లు చక్కదిద్దుకోమ్మ, సంసారం చక్కదిద్దుకో, ఇల్లు చక్కగా పెట్టు, ముఖ్యంగా కిచెన్ చక్కగా పెట్టు, వంట చెయ్యి అని అంటారు. కానీ శ్రామిక మహిళ అంటే శ్రమతో పాటు సహజీవనం చేసే మహిళ. శ్రామిక మహిళ అంటే భర్త మంచిగా తీసుకొని వస్తే నగలు చేయించుకొని, బట్టలు చేసుకొని, ఇంట్లో కూర్చొని, ఇల్లు వంట పిల్లలు మాత్రమే కాకుండా శ్రామిక మహిళ అంటే శ్రమని సౌందర్యంగా మలుచుకున్న మహిళ.
ఆ శ్రమ ఒక దళిత మహిళ నుంచే వస్తుంది అది మోస్ట్ సెలబ్రేటెడ్ థింగ్ టుడే అండర్ రమాబాయి అంబేద్కర్ ఆ శ్రమని తన కోసమే ఉపయోగించుకోదు ఎప్పుడైనా మీరు మన ఊర్లల్లో చూస్తే మన అమ్మలందరూ అంటే మేము ఫస్ట్ జనరేషన్ ఆఫీసర్లకు పుట్టాం కాబట్టి అయినా కూడా మా కుటుంబ నేపథ్యాలన్నీ కూడా పొలాల్లో పనిచేసి ఇంటి దగ్గర పనిచేసి గొడ్లకాడ పనిచేసి ఇందాక మల్లేశం చెప్పినట్టు పండగలన్నీ పండగలేంటియో కూడా మనకు తెలవకుండా పెరిగిన వాళ్ళం కానీ ఈ శ్రామిక మహిళ ఎప్పుడూ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి భర్తని మంచిగా చూసుకోవాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అనే నేపథ్యంలోంచి వస్తుంది ఆ నేపథ్యం శ్రామిక మహిళ అంటే అందరూ భూమితోటి కూలి చేసుకునే శ్రమ చేసుకునే మహిళల నుంచి వస్తుంది అట్లా వచ్చింది రమాబాయి అంబేద్కర్ అయితే ఆ చిన్న జీవితం 1898 లో పుట్టి 9 ఏళ్లకు పెళ్ళై 35 లో చనిపోవడం అంటే దాదాపుగా 36 ఇయర్స్ లో 9 ఇయర్స్ ఆ బాల్యం తీసేసినా కూడా కష్టాలు మాత్రమే జీవితంలో 19 పెళ్ళైన తర్వాత 6 లో పెళ్ళైన తర్వాత 1917 వరకు వాళ్ళ దగ్గర లేరు ఎందుకంటే అంబేద్కర్ చదువుకుంటూనే ఉన్నాడు ఆ చదువులో వాళ్ళు యాక్చువల్గా టుగెదర్ ఉన్నది చాలా కొద్ది కాలం ఈ దేశంలో అంత గొప్ప ఏ గొప్ప నాయకుడు కాదు గల్లీ నాయకుడైనా సరే డబ్బు సంపాదించడమే ఉద్యమం అంటారు కానీ నాకు ఎప్పుడూ చాలాసార్లు మల్లేశంతో కూడా అంటుంటాను కోల్పోవడమే ఉద్యమాన్ని మాకు తెలుసు సార్ ఉద్యమం చేయడం అంటేనే కోల్పోవడం కదా ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే అందరూ కుటుంబాలకు దూరంగా ఉన్నాం కదా ఇవాళ మేము కరీంనగర్ నుంచి ఇక్కడ రావాలని అంటే ఎంతో అంత ఖర్చు పెట్టుకొని రావాలి కదా మీరందరూ కూడా మన అందరం కూడా అయితే చాలాసార్లు ఉద్యమం అంటే సంపాదించడం ఎట్లా నేను చాలా థ్యాంక్స్ టు తెలంగాణ మూవ్మెంట్ మహిళా జాక్లో తర్వాత కరీంనగర్ గ్రనేట్ ఉద్యమంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ మూవ్మెంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న నాకు కోల్పోవడం ఉద్యమం అవుతుంది కానీ సంపాదించడం ఎట్లా ఉద్యమం అవుతుంది అనేది ప్రశ్న కొంతమంది బాగా సంపాదించాడండి ఆయన ఉద్యమంలో అంటారు ఉద్యమంలో బాగా ఎట్లా సంపాదిస్తారు ఏమైనా గిఫ్ట్లు ప్రజలు ఇస్తే ఏమైనా ఇస్తే ఇస్తుండొచ్చు కానీ సో కోల్పోతూ జీవితాలను కోల్పోతూ ఇటు సావిత్రి రమాబాయి అంబేద్కర్ కానీ అటు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కోల్పోతూ జీవించారు అందుకనే కొవ్వొత్తిలాగా కరిగిపోయారు అంటాడు కదా కొవ్వొత్తికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది వెలుగునిస్తూ కరిగిపోతుంటారు మనం ఎంత బాగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నామనంటే అక్కడ ఆరోగ్యాలు కోల్పోతాం సంసారాలు కోల్పోతాం మనకు దాదాపుగా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు కూడా మన ముందు ఉన్నారు సో అంటే ట్రూ సెన్స్ ఆఫ్ యాక్టివిస్టులు వాళ్ళిద్దరు కూడా ఫూలే దంపతులైనా సరే అంబేద్కర్ దంపతులైనా అంబేద్కర్ రమాబాయి అంబేద్కర్ ఎందుకు బయటికి రాలేదు బహుశా సావిత్రిబాయిని మొట్టమొదటిగా టీచర్ ఎందుకు అంటున్నావు అంటే బయటకు వచ్చి చదువు చెప్పింది కాబట్టి మనకి ఒక చిన్న మెంటల్ బ్లాక్స్ ఉంటాయి ఇందాక మల్లేశం చదువు గురించి చెప్పినట్టు చదువుకున్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగస్తులే లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళే ఒకలాగా ఒక స్టేటస్ ఇచ్చి చూస్తాం కానీ నిజానికి నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ ఫర్ విజ్డమ్ అంటారు ఆ విఘ్నత చదువుతోటి మార్కులతోటి కాదు ఆ విఘ్నత అర్థం చేసుకోవడంతో వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇంకా గుర్తుండి ఒకసారి 1-2 రూపాయలు ఏవో అప్పుడు రూపాయలు అంటే చాలా గొప్ప కదా చాలా రోజులైందండి ఇవాళ మటన్ తిందామనిందంట ఆమె రమాబాయి ఒక్క పైస కూడా ఖర్చు పెట్టడానికి కాదు ఈ డబ్బు సంపాదించింది నా చదువు కోసం నేను విదేశాల్లో చదువుకోవడం కోసం నేను చదువుకోవడం ఈ దేశంలో ఉన్న కోట్లాది ప్రజల వెనుకబాటుతనాన్ని పోగొట్టడం కోసం కాబట్టి మనం ఆకలితోటైనా ఉందాం కానీ అన్నం తినుకుంటూ సంతోషంగా ఉండొద్దు అని చెప్పిన గొప్ప వ్యక్తి నిజంగా అంత డెడికేషన్ ఉందా ఒక 10% ఉన్నా కూడా మనం చాలా గొప్పవాళ్ళం అయిపోతామేమో ఈ దేశంలో 4 బిడ్డల్ని ఆకలికి కోల్పోయి ఉంటారు 4 బిడ్డల్ని లాస్ట్కి ఆయన ఒకసారి రమాబాయికి ఉత్తరం రాస్తూ నువ్వు కనుక నా జీవితంలో రాకపోయి ఉండి ఉంటే ఏ అంటే వరల్డ్లీ ప్లెజర్స్ అంటే మామూలుగా సుఖాల కోసం చూసే ఆడవాళ్ళు అయ్యి ఉండి ఉంటే నన్ను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయి ఉండేది నువ్వు నా డ్రీమ్స్లో నాతో పాటు సహాయం చేస్తూ అంటే నువ్వు కూడా తిని తినక పిల్లల్ని పోగొట్టుకుంటూ ఇందాక చెప్పినట్టు పిడకలు చేసుకుంటూ డబ్బులు దాచిపెట్టుకుంటూ నాతో పాటు ప్రయాణం చేసినావు కాబట్టి
నేను ఇంత గొప్పగా ఇవాళ అంటే ఎంతో కొంత చేయగలుగుతూ ఉన్నాను అని ఈ చేయగలగడం వెనక ఆ డ్రీమ్స్ ని తీసుకుపో చాలా మంది సంసారాలు పెళ్ళైతే పెళ్లి చేస్తా ఉండు బిడ్డ అంటార కదా పెళ్లి చేస్తాం అంటే పెళ్లి శిక్షిస్తాం అన్న సెన్స్ లో కూడా వాగుతున్నా వీడికి బాగా తిరుగుతున్నాడు పెళ్లి చేసి పడేయాలి అని చెప్పి అంటే సహజీవనం యొక్క అర్థం చేసుకోవాలన్నా కూడా రమాబాయి అంబేద్కర్ మనకి ఇవాళ నిలుస్తుంది ఒక భర్త కాని ఒక భార్య కాని సమాజం కోసం పని చేస్తున్నప్పుడు ఎలాంటి సహచర్యం అవసరం అని అర్థం చేసుకోవడానికి కూడా రమాబాయి అంబేద్కర్ మన ముందు ఆదర్శంగా నిలుస్తుంది అయితే ఫెమినిస్ట్ గా కూడా బాగా గుర్తించారామని ఫెమినిస్ట్ అంటే ఏంటి మామూలుగా తన హక్కుల కోసం కొట్లాడడం తను సెల్ఫ్ గా నిలబడడం ఇక్కడ ఫెమినిస్ట్ అంటే తను ఇండిపెండెంట్ గా ఉంటూ సంపాదిస్తూ తన నుంచి భర్తకి ఇవ్వడం అయితే నేను ఎప్పుడు చాలా మా మీటింగ్స్ లో చెప్తా ఉంటాను అన్నమాట భర్తల కోసం చాలా మంది భార్యలు త్యాగం చేస్తారు కానీ భార్యల కోసం భర్తలు ఎప్పుడు త్యాగం చేయడం చాలా కష్టం అంటే ఎక్కడో రేర్గా అంటే పొలిటీషియన్ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు కానీ నాకు తెలిసిన చాలామంది మంచి యాక్టివిస్టులు సంసారానికి ఉద్యోగానికి ఇంటికి పరిమితం కావడానికి వెనుక అర్థం భర్తలు భార్యల్ని ఎంకరేజ్ చేయకపోవడం కాబట్టి ఇక్కడ ఒక దళిత మహిళగా ఒక ఫెమినిస్ట్ మహిళగా అంబేద్కర్ని డిజైన్ చేయడంలో ఇవాళ రాష్ట్రపతి గారు కూడా కోట్ చేశారు బహుశా అంబేద్కర్ ఫెమినిస్టిక్ ఐడియాలజీ అంబేద్కర్ మహిళా ఉద్యమాలు మహిళ హక్కుల గురించి ఆయన రాయడం ఆయన పనిచేయడం వెనుక రమాబాయి అంబేద్కర్ పడ్డ బాధలు కష్టాలు కూడా ఆయనను ప్రభావితం చేసి ఉండి ఉంటాయి అందుకనే ఆయన ఆ నేపథ్యంలోంచి వచ్చి ఆ విషయాలు రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు హిందూ కోడ్ బిల్లు గురించి కూడా రాశారు అని చెప్పి ఎట్లయితే ఈక్వాలిటీ ఫ్రీడమ్ ఈక్వాలిటీ లిబర్టీ అనే కాన్సెప్ట్స్ ఆయన బయట దేశంలోకి వెళ్ళి లండన్లో అమెరికాలో చదువుతున్నప్పుడు అప్పుడు జరిగిన ఫ్రెంచ్ ఉద్యమాలు అవన్నీ ఎట్లా ప్రభావితం చేశాయో అట్లనే ఈ అక్కడ కూడా విమెన్ లిబరేషన్ చాలా లేట్గా వచ్చినా కూడా రమాబాయి అంబేద్కర్ యొక్క జీవితం ఆమె పడ్డ బాధలు ఆయనను బాగా ప్రభావితం చేసి ఉండుంటాయి ఆయన ఒక మాట ఆమె లెటర్ రాసినప్పుడు ఒక మాట ఏమన్నాడంటే అవర్ పార్ట్నర్ ఈజ్ అ పావర్టీ పేదరికము మన పావర్టీ ఇప్పుడు నాకున్న చాలా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా నేను ఒక చితిమంటలో పడేసినాను నేను కూడా పడిపోయి ఉన్నాను ఎందుకనంటే ఒక పెద్ద ఆదర్శం కోసం ఇట్లాంటివి మనము సుఖాల గురించి మాట్లాడకూడదు మనం పేదరికంతో సహవాసం చేయాల్సి ఉంటుంది మనం చాలా పిల్లల్ని పోగొట్టుకున్నాం ఒక్క యశ్వంత్ ఒక్కడే ఉన్నాడు ఆయనను బాగా చూసుకోవాలి అని తర్వాత అంబేద్కర్ నిజానికి ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యి కొద్దిగా ఆమెను చూసుకుందామనేసరికి అప్పటికి బిడ్డల్ని కోల్పోయిన బాధలు మామూలుగా దళిత మహిళలకి ఇంకొక లక్షణం ఏంటంటే సినిమాకి తీసుకెళ్ళలేదని అలగడం లేకపోతే చచ్చిపోవడం పట్టు చీర కొనలేదని ఇలాంటి పేపర్లో చూస్తుంటాం మనం ఎక్కువగా కానీ వీళ్ళు బాధని దిగమింగుకొని అంటే కూర్చొని ఎంజాయ్ చేసే సౌకర్యం లేదు కాబట్టి బాధని దిగమింగుకొని మళ్ళీ పనికి వెళ్ళిపోతుంటారు డెలివరీలు అవుతాయి పనికి వెళ్ళిపోతుంటారు ఇంట్లో ఎవరో మనుషులు చచ్చిపోతారు పనికి వెళ్ళిపోతుంటారు లేకపోతే పిల్లల్ని ఆ పొలంలో వేస్తారు పాలు ఇవ్వకుండా ఆ పని అనే దాంట్లో పడి ఆ బాధని ఎక్కువ దిగమింగబట్టి ఒక 3 ఇయర్స్ కింద ఒక రూటర్స్ ఒక స్టడీ వచ్చింది సార్ 35 ఇయర్స్ ఈజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దళిత్ విమెన్ అని ఇట్ ఈస్ ఓన్లీ 35 ఇయర్స్ ఇండియాలో ఒక స్టడీ చేసినారు ఎందుకనంటే మొత్తం కష్టాల్లోనే ఉంటారు మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో చూసినా కూడా ఇప్పుడిప్పుడు ఏమన్నా కాన్వెంట్ చదువులు అర్బన్ దాంట్లో మీరు ఏమన్నా ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ తప్పితే శ్రామిక మహిళల్లో ఇప్పటి వరకు ఈ దేశంలో ఎక్కువ అత్యాచారాలు జరుగుతుంది దళిత మహిళల మీద ఎక్కువ డ్రాప్అవుట్స్ జరుగుతుంది దళిత మహిళల మీద ఎక్కువ అనేమిక్గా ఉండి ఆరోగ్యం దెబ్బతినేది దళిత మహిళల మీద సో ఒక చిత్రం తీసేస్తే మహిళలందరూ ఒకలాగా ఉండరు అట్లనే రమాబాయి కూడా ఆ బాధని పిల్లలు పోగొట్టుకున్న దుఃఖాన్ని ఒంటరి జీవితాన్ని చిరిగిన చీరలు కట్టుకున్న ఆ మరాఠీలో చాలా అద్భుతమైన సాహిత్యం వచ్చింది అంటే కొంచెం క్రిటిక్గా కూడా భర్త యొక్క కెరియర్ చూసుకున్నాడు కానీ భార్యను చూడలేదు అనే క్రిటిక్ అంటే ఇక్కడ క్రిటిక్గా చూడొద్దు ఎందుకంటే ఆయన ఒక పెద్ద మిషన్లో ఉన్నాడు కాబట్టి కానీ మళ్ళీ ఆడవాళ్ళ వరపు నుంచి చూస్తే కూడా బాధ అనిపిస్తుంది కానీ దేర్ వాజ్ నో ఆప్షన్ బట్ ఇవాళ
రామాబాయి అంబేద్కర్ మనకు చాలా ఆదర్శం మాకు ముఖ్యంగా మహిళలకి బట్ ఎట్ ద సేమ్ టైం భర్తల కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అంబేద్కర్ అంటేనే ఇస్ ఎ సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ అంబేద్కర్ అంటేనే ఇస్ ఎ ఛాంపియన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ రైట్స్ పర్స్పెక్టివ్ లో పని చేసే చాలా మంది ఇవాళ అంబేద్కర్ రైట్స్ కట్నాలు తీసుకుంటున్నారు భార్యలను కొడుతున్నారు గృహహింస ఎక్కువ అవుతుంది ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు సో మన ముందు చాలా బాధ్యత ఉంది నాకు నిజంగా ఫీల్డ్ మీద చాలా బాధ అనిపిస్తుంది పేట్రియార్కీ పితృస్వామ్యము చాలా బలంగా వేరే ఇవన్నీ ఉండకూడని సమాజం దళిత సమాజం అంటే సమానత్వాన్ని కేంద్రంగా చేసుకొని మాతృస్వామ్యం ఒక భూమికగా మహిళల్ని ముందు పెట్టి చూసుకుపోవాల్సిన మనం మళ్ళీ కాస్త వెనకబడ్డ పోయాం అనిపిస్తుంది కాబట్టి అంబేద్కర్ ఛానల్ ద్వారా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అట్లనే దళిత మహిళల్ని ముందుకు తీసుకుపోవడానికి శ్రామిక మహిళల్ని ముందుకు తీసుకుపోవడానికి మనము మన సమాజంలో ఇంకా చాలా అంబేద్కర్ని ఫాలో కావాల్సి ఉంది రామాబాయి అంబేద్కర్ని కూడా ఆదర్శంగా ఇంకా ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉంది అంబేద్కర్నే పాఠ్యాంశంలో ఉంచట్లేదు కార్టూన్లు కూడా ఉంచట్లేదు అట్లాంటిది రామాబాయి అంబేద్కర్ని పాఠ్యాంశంగా పెట్టాలనే డిమాండ్ను ఆహ్వానిస్తూ అది మరి వినోద్ కుమార్ సార్ ఇక్కడ ఉన్నారు వినోద్ కుమార్ సార్ గురించి రెండు ముక్కలు చెప్పాలి నేను శాతవాహన యూనివర్సిటీ 2009లో వెళ్ళినప్పుడు వైస్ ఛాన్సలర్స్ ఎవరన్నా పట్టించుకున్నారో ప్రభుత్వం పట్టించుకున్నారో నాకు తెలియదు కానీ మా యూనివర్సిటీకి అండదండగా ఎవరన్నా ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే పేరు వినోద్ కుమార్ సార్ పేరు చాలా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే ఆయన తపన పడుతుంటారు ఎప్పుడు బహుశా ఆయన వచ్చిన నేపథ్యము ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు విద్యార్థులకు ఏదన్నా మంచిగా చేయ ఇప్పుడు కూడా అక్కడ కూర్చొని ఏ కోర్సులు పెడితే బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే దట్ ఈస్ అ ట్రూ యునో క్యారెక్టర్ ఆఫ్ ఎ లీడర్ ఆ లీడర్ అనేది ఎప్పుడు నిద్రపోయే మనస్తత్వం ఉండదు సో హీఈస్ ఆల్వేస్ విత్ అస్ విత్ మీ స్పెషల్లీ మామూలుగా ఉద్యమకారులకి యాక్టివిస్టులకు ఉండే కష్టాలన్నీ నాకు కూడా ఉన్నాయి అండ్ హీఈస్ ఆల్వేస్ విత్ అస్ నేను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మేము పనిచేసే వాళ్ళని మాకు వీలైనంత పని కల్పించండి మేము ఖచ్చితంగా పని చేస్తాం పని చేయకుండా ఊరికే జీతాలు తీసుకొని ఇంట్లో కూర్చోవడం అంటే మాకు సూసైడ్ అది సార్ చాలా కష్టము కాబట్టి హోప్ వీ విల్ గెట్ సమ్ ప్లేస్ టు వర్క్ ఈ ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని మనకి ఇవాళ ఆర్గనైజ్ చేసి నాలుగు ముక్కలు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన అంబేద్కర్ ఛానల్ వారు తర్వాత రాజేందర్ సార్ అట్లనే ప్రపోజల్ చేసిన వినోద్ కుమార్ గారు వచ్చిన కొద్ది మంది అయినా ఇందాక చెప్పినట్టు లీడర్స్ కొద్దిమందే ఉంటారు ఆలోచన పరులు మేధావులు కొద్దిమందే ఉంటారు ఈ కొద్దిమందే ప్రపంచాన్ని నలుగురినివ్వండి పది మందినివ్వండి ప్రపంచాన్ని మారుస్తామని అన్నట్టుగా ఈ పది మందే ప్రపంచాన్ని మారుస్తారు కాబట్టి మరి యొక్క సమానత్వం కోరే సమాజం కోసం మనం అందరం కూడా పనిచేస్తామని ముఖ్యంగా స్త్రీలు పురుషులు సమానంగా ఉండేటట్టుగా ఇక్కడున్న మగవాళ్ళందరూ పనిచేస్తారని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.